అండ్ నేను మీ రఘు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెండో దఫా ఎరువులు వేయడానికి వచ్చామండి పొలం కాడికి. వచ్చాము కాదు వచ్చాను, ఎందుకంటే నేను ఒక్కనే వచ్చినా కాబట్టి నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే. సరే, అయితే మీకు ఈరోజు వరిలో ఎక్కువ పిలకలు రావడానికి నేను ఇప్పుడు దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రయోగం, అంటే నేను చూసిన తర్వాత, నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే మీకు చెప్తా అండి. ఇప్పుడు నేను సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్ ప్రతి పసలు, అంటే సంవత్సరంలో 2 సార్లు, ఇది 4th టైం అండి. 3 సార్లు అంటే అంతకుముందు ఒక 2 సార్లు, ఇది ఒక సారీ ఇంతకుముందు 1.5 ఇయర్ 3 సార్లు చల్లడం జరిగింది. ఇప్పుడు ఇది ఒకసారి 4వ సారి వాడడం జరుగుతుందండి. ఇప్పుడు మన పొలంలో ఒక మల్లె వచ్చేసరికి, మీకు చూపించడానికి మాత్రమే ఒక మల్లె చల్లలేదు, ఒక మడిలో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్ చల్లిన, మిగతా దానిలో యథావిధిగా ఎరువులు చల్లిన, మీకు తేడా ఎట్లా ఉందనేది చూపిస్తా. ఇప్పుడు నేను నాటేసి దాదాపు ఒక 20 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, మీకు తేడా చూపిస్తా. చూసారా ఫ్రెండ్స్, ఇది హ్యూమిక్ యాసిడ్ను సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒకసారి వాడిన పొలము. ఇది చూడండి, ఇది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ను హ్యూమిక్ యాసిడ్ వాడని పొలము. చూసారా ఫ్రెండ్స్, తేడా ఏ విధంగా ఉన్నదనేది. పిలకలు కూడా అదే విధంగా వేసినాయి మనకు. ఓకే, ఆ మందులు కలుపుకుందాం. ఏమేమి మందులు కలిపిన అనేది మీకు చూపించుకుంటూ మాట్లాడతా. ఒక్కనే ఉన్నా కాబట్టి ట్రైప్యాడ్ పెట్టుకొని మాట్లాడదాం. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి టైం పట్టిందండి. నేను ఒక ఎకరానికి వచ్చేసరికి ఇప్పుడు ఒక బస్తా 20-20 హాఫ్ బస్తా యూరియా కలిపి వాటితో పాటు మన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్ నేను వాడుతుంది అయితే ఎరిస్ కంపెనీదండి, మెరీనా గోల్డ్. మీకు దీన్ని ఫోటో పెడతా. కేక్ కనిపిస్తుందా? దీని లోపల వచ్చేసరికి బ్లాక్ కలర్లో, ఓకే ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి హ్యూమిక్ యాసిడ్ అండి, బయటకు వెళ్ళి తెప్పించుకున్నాను నేను. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మంచిగా పట్టుకోవడానికి ఏంటంటే వాటర్ చల్లుకోవాలండి, లేకుంటే గాలికి ఇట్లా ఎగురుతూ ఉంటుంది మనం చల్లేటప్పుడు. అంతటికి సమానంగా పెట్టుకోవాలంటే ఇట్లా వాటర్ చల్లుకోవాలి. సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వాడడం వల్ల లాభాలు అనేది మీకు తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ పని చేసుకున్నాం, చూసారా గాలికి కూడా ఎట్లా ఎగురుతుందో. ఇది ఒక ఎకరానికి, ఈ మెరీనో గోల్డ్ అనేది ఒక ఎకరానికి ఒక 300 గ్రామ్స్ సరిపోతుంది. అది స్ప్రే చేయాలనుకోరి, అది ఒక 2.5 ఏకర్స్ వరకు మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు చల్లింది ఇది హ్యూమిక్ యాసిడ్. చూడండి ఇది క్రిస్టల్స్ లెక్కున్నది. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. హలో అండి, ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినాక మాట్లాడుతున్నానండి. అయితే సీవిడ్ ఎక్స్ట్రాక్టు వాడిన పొలము వాడని పొలము మీకు రెండు చూపించినా కదా, ఆ తేడా అనేది వాడిన దానిలో
దాదాపు ఎంత లేదన్నా ఒక 30% ఈల్డింగ్ నాకు ఎక్కువ పెరిగిందండి. నేను ఒక ప్రతి ఫసలు వాడుతూనే ఉన్న పొలమే కాదు, దాన్ని కూరగాయ చెట్లలో కానీ పండ్ల మొక్కల్లో కానీ అన్ని రకాల వాటిల్లో వాడడం వల్ల వాటి నుంచి ఉపయోగం ఏంటి అంటే కొంచెం స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, మళ్ళీ దాంతోపాటు ఇంకా అది స్ప్రే చేయడం వల్ల లేదా మొక్కకు మన వేరు వ్యవస్థ ద్వారా అందించడం వల్ల కూడా మొక్క ఈ వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకునే శక్తి మొక్కకు వస్తుంది. మళ్ళా మొక్కలు మనకు ఎప్పుడు ఇబ్బంది గురవుతాయి అనేది అంటే ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయి, అబయోటిక్ స్ట్రెస్ అండ్ బయోటిక్ స్ట్రెస్ అనేది. అంటే కొంత వాతావరణం నుంచి వాతావరణ ఒత్తిడి వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల, మరి ఇంకో ఈ క్రిమి సారీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాలు, మన పురుగులు, ఈ ఇన్సెక్టిసైడ్స్ సారీ ఇన్సెక్ట్స్ వాటి వల్ల, ఈ పురుగులు వీటి వల్ల మనకు ఈ మొక్క అనేది స్ట్రెస్కి గురవుతుంది. దానివల్లనే మనకి ఈల్డింగ్ అనేది ఆధారపడి ఎక్కువ రావడమా తక్కువ రావడమా, ఈ స్ట్రెస్కి గురి స్ట్రెస్కు తట్టుకున్న మొక్కలు అయితేనేమో మంచి ఈల్డింగ్ వస్తాయి. అదే స్ట్రెస్కి గురయ్యి మనం పూత రాలడం కానీ మొక్కలు ఎదుగుదల లేకపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి. అయితే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, పౌడర్ ఫామ్లో ఉంటాయి. అందులో కూడా టూ టైప్స్ ఉంటాయి. ఆస్కోఫైలం నోడోజం జాతికి చెందింది ఒకటి ఉంటుంది, ఇంకొకటి కెల్పు జాతికి చెందింది ఉంటుంది. లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసరికి నేను అంతకుముందు లిక్విడ్ కూడా వాడిన, లిక్విడ్లో ఆస్కోఫైలం నోడోజం అనేది ఏమో బయోవిటా, అది చాలా బాగా మంచి పనిచేసింది. అది కూడా ఇంకొకటి సాగరిక, ఈ సాగరిక అనేది కెల్పు జాతికి చెందింది. ఇది కొంచెం ఓకే పర్లేదు, కానీ ఈ బయోవిటతో పోల్చుకుంటే కొంచెం తక్కువ రిజల్ట్ చూపించింది నాకైతే. ఇంకొకటి పౌడర్ ఫామ్లో ఉన్నది, ఈ పౌడర్ ఫామ్లో ఉన్నది ఎరీస్ కంపెనీది నేను వాడిన, ఇంకా కొంచెం బయట నుంచి తెప్పించుకొని కూడా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ రెండు తీసుకొని వాడడం జరిగింది. దానికంటే ఎరీస్ కంపెనీది నాకు కొంచెం బెటర్ అనిపించింది అండి. అది 300 కానీ కాస్ట్ పరంగా కూడా ఎక్కువనే ఉంది, ఒక ఎకరానికి 300 రూపీస్ పడుతుంది. అయినా ఒక మనకు అది వాడడం వల్ల ఒక క్వింటా రేటు పెరిగినా కానీ వడ్లు 2000 రూపాయల పైన ఉంది. ఒక క్వింటా పెరిగినా కానీ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక క్వింటానే ఎక్కువ పండుతుందా కానీ ఒక క్వింటా ఎక్కువ పండినా కానీ మన దాని ఖర్చులు కలిసి వస్తాయి, ఇంకెక్కువనే మిగులుతాయి మనకు వాడడం వల్ల. అయితే మనం వాడాల్సింది ఆస్కోఫైలం నోడోజం ఈ జాతికి చెందిన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే కొంచెం మంచిగా పనిచేస్తుంది. మనకు మొక్క అనేది ఈ ఎలాంటి స్ట్రెస్కి గురి కాకుండా మంచిగా పనిచేస్తుంది. ఇక మీకు ఏది సూటబుల్ అసలు ఆస్కోఫైలం నోడోజమే వాడుకోండి. ఇందులో కూడా బ్రౌన్ బ్లాక్ ఉంటాయి, బ్రౌన్ అనేది ఇంకా ఎక్స్ట్రా మంచిగా పనిచేస్తుందండి. ఈ ఎరీస్ కంపెనీది అయితే బ్రౌనే, నేను ఇంతవరకు వాడినంతా బ్రౌనే వాడిన, బ్లాక్ వాడలేదు. ఈ బ్రౌన్ది మంచిగా పనిచేస్తుంది, ఎరీస్ కంపెనీది. ఒక 300 గ్రామ్స్ ఉంటుంది అది నేను తీసుకున్నా, అదే నేను ప్రమోషన్ చేస్తున్నా అనుకునేది ప్రమోషన్ కాదు, ఎరీస్ కంపెనీది నేను వాడింది. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నదైతే నేను చూసింది, ఇంకా వేరే ఏ కంపెనీస్ ఉన్నాయో నాకైతే తెలియదండి. ఈ బయోవిటా కంపెనీది అయితే లిక్విడ్, అది బయోవిటా, అది లిక్విడ్ ఫామే ఉంది, అది వాడినా కానీ ఈ పౌడర్ ఫామ్లో ఉన్నదైతే ఎరీస్ కంపెనీదే వాడిన. మెరినో గోల్డ్ అంటారండి దాన్ని. ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయండి ఏమవుతుంది, దాంతో పోయేది ఏం లేదు. ఒక 600 రూపాయలు పెట్టి ఒక మాటికి చల్లండి ఒకసారికి, లేదా మీరు స్ప్రే చేయాలనుకుంటే ఒక లీటర్కి 1 గ్రామ్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అంటే 300 లీటర్ల నీటికి వస్తుంది, ఎంత లేదన్నా ఒక 2.5 ఎకరాల కన్నా. అంటే మనం వాడే స్ప్రే చేసిన దాన్ని బట్టి కొంతమంది ఎకరానికి ఒక 100 లీటర్లే కొడతారు, 150 లీటర్స్ కొడతారు. 150 లీటర్స్ కొడితే 2 ఎకరాలకు వస్తుంది. ఇట్లా ఇక మనం వాడిన దాన్ని బట్టి మొత్తానికైతే అది 300 లీటర్ల వరకు నీళ్ళకు వస్తుంది. అదే మనం చల్లుకోవాల్సి వస్తే మాత్రం ఒక ఎకరానికి చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉందండి. దాన్ని ఎక్కువ చల్లడం కంటే ఒక ఎకరానికి ఆ 300 ప్యాకెట్ ఉంటుంది, 300ది, అది ఒక ఎకరానికి వాడుకుంటే బెస్ట్. ఒక మడికి వాడండి. ఇంకొకటి హ్యూమిక్ యాసిడ్ కూడా నేను బయట తెచ్చుకొని వాడడం జరిగింది. దానివల్ల కూడా వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది. సరే సేమ్ ఇంచుమించు రిజల్ట్ మన ఈ ఏమంటారు
ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ ఈ రెండింటి కాంబినేషన్ అనేది నాకు మంచి అనిపించింది. ఉత్త సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వాడి చూసిన, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ హ్యూమిక్ యాసిడ్ వాడి చూపించిన, ఈ రెండు కలిపి వాడిన దానిలో మంచి రిజల్ట్ ఉందండి. ఓకే, మీకు హ్యూమిక్ యాసిడ్ ఏ కంపెనీ ఇది బాగుంటుందో అయితే నాకైతే తెలీదు. నేనైతే వాడింది అయితే బయట, అది కంపెనీ కూడా, అది కంపెనీ పేరు కూడా తెలియదు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెప్పించుకుంది అది. అంతే, మీకు కూడా అవైలబిలిటీ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి, ఫర్టిలైజర్ షాప్లలో అడగండి. మీకు ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే మాత్రం ఇప్పుడు కొంచెం బ్రాండ్ కంపెనీ కదా ఐరిస్ కంపెనీ అనేది, దానికే దాన్ని వాడమని నేను చెప్తున్నా. లేదు ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, అందులో మాత్రమైతే మీరు తీసుకోవాల్సిందంటే సీవిడ్ అని కొన్నిట్లలో చూసాను నేను, సీవిడ్ అని ఉంటుంది, సీవిడ్ అని అందులో ఏ దాని నుంచి తీసిరనే చెప్తలేరు. అనుకుని ఆస్కోఫెలం నోడదమ్మా కెల్పా అనేది దేని అనేది బ్రౌనా బ్లాకా అనేది ప్యాకెట్ మీద మెన్షన్ చేస్తలేరు. ఇది అయితే మాత్రం దాని మీద మంచి క్లియర్గా మెన్షన్ చేసిండు. మీరు ఒకసారి తీసుకొని ట్రై చేసి ఆ రిజల్ట్ ఎట్లా ఉందనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, కామెంట్ చేయండి, సారీ కామెంట్ చేయండి. ఇంకా ఏమున్నాయి, అందరైతే బాగున్నారు కదా, ఓకే అందరు బాగుండాలని కోరుకుంటాను. రైతులం అండి, నేను ఎందుకు ప్రతి వీడియోలో దాదాపు నవ్వుకుంటూనే మాట్లాడతా, రైతుకు ఎన్ని గుండెల్లో ఎంత బాధ ఉన్నా కానీ బయటకు మాత్రం నవ్వుకుంటూనే మాట్లాడతాం. ఓకే అండి, ధన్యవాదాలు.